ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముక్కపట్ల లక్ష్మీ నాగమాధరి. ముఖ్యాంశాలు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కృషి ఉడాన్ పథకం కింద దేశంలో మరో 21 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద్ సరస్వతి జయంతి ఈరోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారం పనులకు ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుబంధ రంగాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనతో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని, 75% ఉద్యోగాలు స్థానికులకివ్వాలని చట్టం కూడా తీసుకొచ్చామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ రోజు మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంట్ ఇందులో మొదటి ఫేజ్ 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది 3,300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ది జరుగుతుంది. ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకోసిస్టమ్ తయారవుతుంది. ఈ ఎకోసిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీగా ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తా ఉన్నాం. ఇలా ఉండగా 8,800 కోట్ల రూపాయల వ్యయంతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 3,591 ఎకరాల్లో జేఎస్డబ్ల్యూ కంపెనీ ఈ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తయితే దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుండగా రాష్ట ప్రభుత్వం 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. కృషి ఉడాన్ పథకం కింద దేశంలో మరో 21 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారతదేశ అధ్యక్షతన జరుగుతున్న G20 సమావేశాల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇందోర్లో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్యవర్గ తొలి సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కృషి ఉడాన్ పథకం విజయాన్ని సాధించిందని, ఈశాన్య రాష్ట్రాల్లో పండించే నిమ్మకాయలు, ద్రాక్ష తదితర ఉత్పత్తులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా రవాణా చేయడంలో ఈ పథకం సహాయపడిందని వివరించారు. 2030 నాటికి భారత్ను డ్రోన్లకు ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాగా ఈ రోజు ముగియనున్న వ్యవసాయ కార్యవర్గ 3 రోజుల సమావేశంలో G20 సభ్య దేశాలతో సహా 30 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న G20 సమావేశాల్లో భాగంగా డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ముగియనుంది. నిన్న సమావేశంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సైబర్ భద్రత అనే 2 కీలక అంశాలపై చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభం నుండి అత్యధిక సరుకు రవాణా ఆదాయాన్ని ఆర్జించడంలో కొత్త రికార్డును సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒక ట్వీట్పై ఆయన స్పందిస్తూ ఇది మంచి పరిణామమని అభివర్ణించారు. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10వ తేదీ నాటికి సరుకు రవాణా ద్వారా 11,000 కోట్ల రూపాయలను అధిగమించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 8 వందే భారత్ రైళ్లను ప్రారంభించగా 5 రైళ్లు 100% ప్రయాణికులతో నడుస్తున్నాయని ప్రకటించింది. గాంధీనగర్ ముంబై రైలు 127.67% ప్రయాణికులతో తొలిస్థానంలో ఉండగా సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు 124.5% మంది ప్రయాణికులతో నడుస్తోంది. అన్నిటికంటే తక్కువగా నాగ్పూర్ బిలాస్పూర్ వందే భారత్ రైల్లో 52.86% మంది ప్రయాణం చేస్తున్నారని వివరించింది. స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి, మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు, పథకాలు, వాటిని సమగ్రంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. రాష్ట విద్యా వ్యవస్థలో అమలవుతున్న వివిధ పథకాలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ రాష్ట విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 60 మంది విద్యావేత్తల బృందం రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో 28 మంది సభ్యుల బృందం గత 2 రోజులుగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, నిడమానూరు పాఠశాలలను సందర్శించింది. క్షేతస్థాయి పరిశీలనలో భాగంగా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, డిజిటల్ విద్య, జగనన్న అమ్మఒడి, మనబడి నాడు నేడు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, విద్యార్థుల సహపాఠ్య కార్యక్రమాలను బృందం పరిశీలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ జి కుతూహలమ్మ ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వైద్యురాలైన కుతూహలమ్మ 4 పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట మంత్రిగా సేవలందించిన ఆమె 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. కుతూహలమ్మ మృతి పట్ల రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతి సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద్ దేశంలో ఆధ్యాత్మిక సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చారని రాష్టపతి ఒక సందేశంలో పేర్కొన్నారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని, దయానంద్ సరస్వతి బోధనలు పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాష్టపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ దయానంద్ సరస్వతికి నివాళులర్పించారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన చూపిన దార్శనికత, విద్యా సంస్కరణల కోసం చేసిన కృషి దేశానికి స్ఫూర్తిదాయకంగా కొనసాగుతాయని ఉపరాష్టపతి ట్విట్టర్ మాధ్యమంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 98వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు ఈ నెల 24వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం, బేటీ బచావ్ బేటీ పడావ్. బాలికలకు అన్ని రంగాల్లో సమానావకాశాలు కల్పిద్దాం, లింగ వివక్షకు స్వస్తి చెబుదాం. బీబీనగర్ ఘట్కేసర్ మధ్య గోదావరి ఎక్స్ప్రెస్ ఈ ఉదయం పట్టాలు తప్పిన నేపథ్యంలో నేడు 7 రైళ్లు పూర్తిగా, 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీబీనగర్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. 4 బోగీలు ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ నుండి విజయవాడ వచ్చే గుంటూరు ఇంటర్సిటీ ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే బుధవారం రద్దు చేసింది. సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ను, ఖాజీపేట నుండి శాతవాహన ఎక్స్ప్రెస్ను ఈ ఒక్కరోజు వరంగల్ నుండి నడుపుతున్నామని ఈ మేరకు అత్యవసర ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ శాస్త్రవేత్త, టెలిస్కోప్ ఆవిష్కర్త గెలీలియో గెలీలీ జయంతి ఈరోజు. పెండ్యులం సిద్ధాంతాన్ని పల్స్ మీటర్ వంటి యంత్రాలను రూపొందించడమే కాక అనేక అంతరిక్ష పరిశోధనలు చేసి సిద్ధాంతాలను ప్రతిపాదించిన ఆయన 1564 ఫిబ్రవరి 15వ తేదీన ఇటలీలోని పీసా నగరంలో జన్మించారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాస్తవాలను ఎంతో ధైర్యంగా సమాజం ముందుకు తీసుకువచ్చిన గెలీలియోను అప్పటి రాజులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఖగోళ శాస్త్రం అనంతమైన ఎదుగుదలను సాధించేందుకు టెలిస్కోప్ను కనుగొన్న ఆయన 1642 జనవరి 8వ తేదీన కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. జగ్గంపేట, పెద్దాపురం అనపర్తి నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ముఖ్యాంశాలు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద్ సరస్వతి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.